హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపి కుకింగ్. ఈరోజు చికెన్ లెగ్ పీస్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ లెగ్ పీసుల్ని నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి. ఇలా లెగ్ పీసులకి ఘాట్లు పెట్టుకొని వాటికి మసాలా పట్టిస్తే గ్రేవీ లోపలికి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మసాలా ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా చికెన్ లెగ్ పీసుల్లో అల్లం చిన్నులపై పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. అలానే ఉప్పు 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు వేసుకొని, చిటికెడు పసుపు వేసుకొని ఉప్పు కారం మసాలా పసుపు ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న చికెన్ ముక్కకు మసాలా లోపల వరకు పట్టిస్తే కుక్ చేసుకునేటప్పుడు ముక్కకు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మసాలా పట్టించి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గ్రేవీకి ఏమేం కావాలో చూద్దాం. వీటన్నిటిని కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ జార్లో పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగినాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అలానే కరివేపాకు. గ్రేవీ కోసం మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ నూనె తేలేంత వరకు వేయించాలి. గ్రేవీలోకి చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉండే చికెన్ లెగ్ పీస్ కర్రీ రోటీస్లోకి, చపాతీస్, బగారా రైస్, ఫ్రైడ్ రైస్ దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా నూనె పైకి తేలినాక చికెన్ లెగ్ పీసెస్ని గ్రేవీలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఎమ్మటె నీళ్ళు పోయకుండా మూత పెట్టుకొని అలా 1-5 మినిట్స్ కుక్ చేసుకున్నాక నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. నేను గ్రేవీ కోసం మిక్సీ జార్ వేసుకున్నాను కదండి, దాంట్లో ఉన్న వాటర్ని కర్రీలో వేసుకున్నాను. నీళ్ళు పోసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమైనా చాలకపోతే వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను కర్రీ స్పైసీగా ఉండటం కోసం కొంచెం కారము, చికెన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకున్నాను. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ లెగ్ పీస్ కర్రీ రెడీ. ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. Thank you for watching. Please like, share and subscribe.